సమ్మర్ వస్తే చాలు, ఏ సిమ్లాకో ఊటీకో పారిపోవాలని అనిపిస్తోంది. ఊటీ సిమ్లాలో దేనికి ఓటేస్తారని అంటే హిమాలయాల్లో ఉన్న సిమ్లాకే జై కొడతారు. కానీ ఇప్పుడు సిమ్లా వెళ్లాలంటే ఆలోచించాల్సిందే, ఎందుకంటే అక్కడ కూడా ఎండలు మండిపోతూ ఉన్నాయి. సిమ్లా పేరు చెప్పగానే చల్లని మంచు కొండలు, రెంచక్క ఎంజాయ్ చేస్తున్న టూరిస్టులు కనిపిస్తారు. సొంత రాష్ట్రాల్లో ఎండల నుంచి తప్పించుకోవటానికి ఇక్కడికి వచ్చే వారికి చల్లదనాన్ని పంచుతుంది సిమ్లా. ఎంతో మధురానుభూతినిస్తుంది. కానీ ఇప్పుడు సిమ్లాలో కూడా సీన్ మారిపోయింది. అక్కడ ఎండలు దంచుకొడుతున్నాయి. ఈ సీజన్లోనే అత్యంత ఎక్కువగా 29 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. దీంతో జనం ఆపసోపాలు పడుతున్నారు, గొడుగులు వేసుకుని తిరుగుతున్నారు. పదే పదే నీళ్లు తాగితే కానీ ఉండలేని పరిస్థితి ఉంది కూల్ పారడైస్ లో. హిమాలయాల ఒళ్ళో కూడా ఐస్ క్రీమ్లకి గిరాకీ పెరిగింది. ఎక్కడ చూసినా ప్రజలు ఇవే తింటున్నారు, అంత వేడిగా ఉంది. ఇక చలి ఎక్కువగా ఉంటుందని స్వెక్టర్లు అవి పెట్టుకున్న వాళ్ళకి నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. ఉక్కుపోతుతో తంటాలు పడుతున్నారు. సిమ్లా ఎందుకు వచ్చామా అని వాపోతున్నారు. మేరా నామ్ అమన్ హై, మే దిల్లీ సే ఆయా హూ ఔర్ మే యే సోచ్ కే ఆయా థా కి దిల్లీ మే బహుత్ గర్మీ హై తో మేరే కో కుచ్ షిమ్లా మే ఎంజాయ్ మిలేగా, లేకిన్ ఐసా కుచ్ నహీ, ముజే షిమ్లా మే భీ బహుత్ గరమ్ లగ్ రహా హై ఔర్ మేరే కో లగ్తా హై జైసే కి యహాన్ పే జైసే పాపులేషన్ బఢ్ రహీ హై ఔర్ పొల్యూషన్ బఢ్ రహా హై ఔర్ గర్మీ భీ బఢ్తీ జా రహీ హై, గందగీ బహుత హై షిమ్లా మే, లోగ్ సఫాయి పే ధ్యాన్ దే హీ నహీ రహే బిల్కుల్ భీ. యాక్చువల్లీ హమ్ యహాన్ ఆయే థే ఘూమ్నే కే లియే कि वेदर अच्छा मिलेगा, ठंड होगी, लेकिन वहाँ पे वेदर और भी बुरा है. जैसे दिल्ली है वैसे ही सेम, वैसे ही हॉट है यहाँ पे. हम वार्मर्स लेके आए थे बट वो यूज ही नहीं आया, हमारे किसी काम के नहीं आए. इट्स वेरी हॉट. సిమ్లా చుట్టుపక్కల ఉన్న చెట్లు అదే పనిగా కొట్టేస్తుండటం, సిటీలో కూడా కాంక్రీట్ బిల్డింగ్లు ఎక్కువైపోవడంతో అక్కడ ఎండలు పెరిగిపోయాయని చెప్తున్నారు. మంచు కురిసే సిమ్లాలోనే ఎండలు దంచేస్తుంటే చల్లదనం కోసం ఎక్కడికి వెళ్లాలా అని జనం వాపోతున్నారు.